చారిత్రక సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే అని పల్నాడు ప్రాంత బీసీ కులాల జేఏసీ పేర్కొంది. గురువారం పిడుగురాళ్లలోని బాలాజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పల్నాడు ప్రాంత బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో కుంచెపు గంగరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పిడుగురాళ్లలో త్వరలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు బీసీ కులాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా బీసీ కులాలు రాజకీయ పార్టీలకు అతీతంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు ఐక్య సంఘటిత శక్తిగా ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కొక్కెర కొండలు, కుందుర్తి గురవాచారి, బోయ సంఘం నాయకులు ముప్పన వెంకటేశ్వర్లు, వడ్డెర సంఘం నాయకులు వేముల సాంబయ్య, రజక సంఘం నాయకులు శెట్టిపల్లి పూర్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు మంచికల్లు శివ, మునగాల అంజిబాబు, తాళ్ల వాసు, పలు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఐక్యత లేక బీసీ కులాల యొక్క సమస్యలు మనం మరి పరిష్కారం కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో మీ అందరికీ మరి బీసీలంతా ఐక్యం కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి డేటైతే మనందరం నిర్ణయించలేదు అది మనందరం కలిసి మాట్లాడుకొని శాసనసభ్యులు ఏర్పడిన శ్రీనివాసరావు గారు మనం సహకరిస్తామన్నారు. దానితో పాటు మనం అదే సందర్భంగా మనం మరి ప్రచార కమిటీని కూడా మనం ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి సంబంధించి స్థలం కేటాయింపు అయిపోయిన తర్వాత స్థలం యొక్క నిర్మాణం జరిగిన తర్వాత స్థలం అనేది మరి పలు చోట్ల అని చెప్పేసి కన్ఫామ్ అయిన తర్వాత మరి మనందరం కలిసి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం. నేను ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మహానేత గురించి జ్యోతిరావు పూలే గురించి గ్రామాలు చెప్పడం తప్ప ఆయన గురించి పూర్తిగా అవే తెలియదు. మనం జ్యోతిరావు పూలే గురించి చైతన్యం మన ఐక్యతతోనే ఎవరైనా మన సమస్యలు పరిష్కారం చేస్తారు. మనలో ఐక్యత లేనప్పుడు ఎవరు మన స్థలం కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అందరం సమావేశం మాట్లాడుకొని కరెక్ట్గా దగ్గర ఏదైతే మనం అడ్జీ ఇచ్చామో అన్ని రకాల వృత్తుల వారీగా కూడా ఎవరికి ఉపాధి లేనటువంటి పరిస్థితి ధ్యానస్థితిలో ఉన్నటువంటి బీసీ కులాల ప్రజల కోసం మనం ఏ విగ్రహాన్ని అయితే పునర్నిర్మాణించుకొని మన దానికి సంబంధించి పునాదిగా తీసుకొని మనం ఉద్యమాన్ని నడపాలనుకుంటున్నామో అదే ఉద్యమానికి మీరు ఇప్పుడే మనం పునాది జరగాలి. విగ్రహ ఏర్పాటులో మరి విగ్రహ ఆవిష్కరణ ఊరేగింపు బహిరంగ సభ ఈ సభకి రాష్ట్రంలో బీసీ కులాల సంఘాల నాయకుల్ని మనం పిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బీసీ కులాల సంఘాల నాయకుల్ని స్థానిక శాసనసభ్యులు యమత్రేణి శ్రీనివాసరావు గారిని ముఖ్యమంత్రిగా పిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందులోని మరి మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరి భాగస్వామ్యంగా పనిచేయాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఆయన కూడా పిలుచుకొని బీసీ కులాల సంఘాల నాయకుల ద్వారా మరి 10,000 మందితో ఆ రోజు భారీ ఎత్తున బీసీ ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భువనాసి ఎల్లారావు గారి కళ్యాణ మండపంలో పల్నాడు బీసీ కులాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ ఐక్యవేదిక సమావేశం ముఖ్య ఉద్దేశం మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పిడుగురాళ్ల పట్టణంలో పెట్టాలని బీసీ కులాలు మొత్తం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే పోయిన కౌన్సిల్ సమావేశంలో బీసీ కులాలు మొత్తం కూడా కౌన్సిల్ సమావేశంలో అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా ఈ జ్యోతిరావు పూలే గారి విగ్రహం స్థలం కేటాయింపు కొరకు అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కనుక పల్నాడు ప్రాంత బీసీ కులాలు మొత్తం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టుకోవటం మా అందరికి కూడా బీసీ కులాలందరికీ కూడా చాలా ఆనందకరం. అలాగే బీసీ కులాలు మొత్తం కూడా పల్నాడు వేడిగా ఈ ఉద్యమం ముందుకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బీసీ కులాలందరం కూడా కలిసి ఇక్కడ సమావేశం జరగటం చాలా శుభదినం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆధునిక భారతదేశ సామాజిక విప్లవకారుడైన ఆయన విగ్రహాన్ని మరి పిడుగురాళ్ల పట్టణంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మరి బీసీ కులాలందరం కూడా ఐక్యంగా ఉండి మరి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అరమరికలు లేకుండా అందరం ఒక ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటమే కాకుండా మరి రాబోయే కాలంలో కూడా బీసీ కులాలు అనగానే
మరి ఇక్కడ 100 మంది 20 మంది కులాలున్నా 30 మంది కులాలున్నా కూడా అందరం ఉన్నారా ఇక్కడ బీసీ కులాలు. వాళ్ళ వాటా వాళ్ళకి రాజ్యాధికారంలో కానీ లేదంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి అనేది రాజకీయ నాయకుల నుంచి కూడా రావాలి. అలాగే బీసీ కులాలు అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఇక్కడ బీసీ సంఘం ఉంది, మనకి అందరం కూడా అండదండలుగా ఒకరికొకరం చెప్పుకొని మనం అందరం కూడా ఈ కులాలందరం కూడా ఒక పట్టాన నడిచి బీసీ కులాలు పిడుగురాళ్ళ పల్నాడు ప్రాంతంలో కానీ పిడుగురాళ్ళని ఆదర్శంగా తీసుకుని పల్నాడు ప్రాంతం అంతా కూడా మరి ఇలాగే సమావేశాలు పెట్టి ప్రతి మండలంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలను పెట్టించి మరి బీసీ కులాల సత్తాని రాబోయే కాలంలో కూడా బీసీ కులాల సత్తా సాటాలని నేను మన బీసీ కులాలందరికీ కూడా మనవి చేస్తున్నాను. సమస్యల పరిష్కారానికై బీసీ కుల సమస్యల పరిష్కారం.